ఆంధ్రప్రదేశ్కి మూడు క్యాపిటల్ సిటీస్, మూడు రాజధానుల గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కాకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. కొన్ని మాత్రం, తెలుగుదేశము, జనసేన లాంటి పార్టీలు మాత్రం అక్కడ అమరావతిలో ఆల్రెడీ వాళ్ళు భూములు కొనేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని రైతులే మాకు స్వతంత్రంగా ఇచ్చారని చెప్పేసి ట్యాగ్ వేశారు. అది మన అందరికీ తెలుసు. ఇప్పుడు రైతుల భూములు రైతులకు ఇచ్చేసారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ని నాలుగు రీజన్లుగా విభజించాలి అని చెప్పింది. కర్నూలు విషయానికి వస్తే హైకోర్టును పెట్టాలి. అమరావతిలో చూసుకుంటే మనకు అసెంబ్లీతో పాటు రాజ్భవన్ ఉండాలి, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉండాలని చెప్పింది. విశాఖ వచ్చేసరికి హైకోర్టు బెంచ్ ఉండాలి, అక్కడ సచివాలయం ఉండాలని చెప్తుంది. సో మనం ముందుగా అనుకున్నట్టుగానే, ఆయన అనౌన్స్ చేసినట్టుగానే కర్నూలు ఇస్ బీన్ ద జుడిషియరీ క్యాపిటల్ అండ్ విశాఖ ఇస్ బీన్ ద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ అమరావతి ఇస్ బీన్ ద లెజిస్లేటివ్ క్యాపిటల్. అందుకని అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది, అలాగే రాజ్భవన్ ఉంటుంది, అలాగే ఎమ్మెల్యేల క్వార్టర్స్ కూడా ఉంటుంది, మంత్రుల క్వార్టర్స్ కూడా ఉంటుంది అక్కడ. కమింగ్ టు కర్నూలు హైకోర్టు ఉంటుంది, కోర్టుకు సంబంధించిన పనులు అక్కడ జరుగుతాయి. విశాఖకు వచ్చేసరికి సచివాలయం, సచివాలయంతో పాటు హైకోర్టు బెంచ్ ఉంటుంది. సో ఇంకేంటి, అంతా క్లియర్గానే ఉంది కదా. కాకపోతే రైతులు ఆందోళనలు చేస్తున్నారు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు, అడ్డాలుగా జేసీబీలను పెట్టేస్తున్నారు, సిమెంట్ బెంచ్లను అడ్డంగా పెడుతున్నారు, అవి పెడుతున్నారు, ఇవి పెడుతున్నారు, ధర్నాలు వెలగపూడిలో ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి రైతులు, వెలగపూడి, రావిపూడి అని చెప్పేసి ఎందుకు ఇంత రచ్చలు చేస్తున్నారు. ఇవి కూడా కొంతమంది పాపం రైతులు నిజంగా చేస్తున్న విషయం ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు మీడియాకు ఉన్న సోర్స్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులే రైతుల్ని రెచ్చగొట్టి రోడ్ల మీద కదులుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మహిళలు కూడా బోట్లు పట్టుకుని నిల్చున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీగా మీకేంటి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అప్పులు తీరాలి, రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలి, అప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా ఉంటే ఏంటి. ఇప్పుడు అమరావతి నేమ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద క్యాపిటల్ సిటీస్గా అమరావతిని పెట్టారు కదా. లెజిస్లేటివ్ అసెంబ్లీ మేజర్ వర్క్స్ ఆఫ్ ది గవర్నమెంట్ విల్ బి డన్ ఇన్ అమరావతియే కదా. అంటే అమరావతితో పాటుగా మీకు కర్నూలుకి, వైజాగ్కి ఒక వెయిట్ ఇస్తే తప్పేముంది. కంప్లీట్గా క్యాపిటల్ సిటీ రాజధాని యొక్క రాజధాని లిస్టులో అమరావతిని తొలగించలేదు కదా. మరెందుకు కొంతమంది మహిళలు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అమ్మా ఇది మహిళలు జాగ్రత్తగా ఆలోచించాలి. అమరావతి అనేది ఎక్కడికి పోదు, అమరావతికి ఉన్న విలువ కూడా ఎక్కడికి పోదు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మహిళలు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు చేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, ఆ పీపుల్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు ముంబైలో ఇలా ఉంటుంది, ఢిల్లీలో ఇలా ఉంటుంది, నార్థన్ స్టేట్స్లో ఇట్లా ఉంటుంది, తమిళనాడులో ఇట్లా ఉంటుంది, అన్ని చోట్ల జరిగిందే. సౌత్ ఆఫ్రికా మోడల్గా తీసుకున్నారని పేరుకి చెప్పినప్పటికీ మన భారతదేశంలో ఆల్రెడీ ఇట్లా ఒక రాష్ట్రానికి మూడు నాలుగు క్యాపిటల్ సిటీస్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే మనకు కొత్తగా ఉందంతే. అరే ఒక కొత్త నిర్ణయాన్ని, ఒక కొత్త పద్ధతిని, ఒకటండి మనం ఒకదానికి అలవాటు పడిపోయి ఉంటాం. ఒక పద్ధతికి రోజు లేవడము, ఆఫీసులకు బయలుదేరడము, మళ్ళీ ఆఫీస్ అయిపోగానే ఇంటికి రావడము, మళ్ళీ పనులు చూసుకోవడము, ఇట్లా ఒక రొటీన్ స్కెడ్యూల్కి మనం అలవాటు పడిపోయి ఉంటాం. ఇప్పుడు సడన్గా, ఇది ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇప్పుడు సడన్గా పొద్దున్న 5 గంటలకు లేవాలి, 5 గంటలకు లేచి మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో భాగంగా మీరు ఫిట్నెస్ సెంటర్స్కి వెళ్ళాలి, మీరు వర్కౌట్స్ చేయాలి, కనీసం ఒక గంట మీరు నడవాలి అని చెప్పేసి సడన్గా ఒక డాక్టర్ ఎవరైనా చెప్తే మీకు ఆ రోజు అంతా నిద్ర పట్టదు. అమ్మో ఎట్లా ఇన్ని రోజులు మనము 8 గంటలకు 9 గంటలకు వచ్చాము, తీరబడిగా రెడీ అయ్యాము, లేజీగా టైంకి కాకుండా లేట్ కమర్లాగా ఆఫీస్ పోయాము, మళ్ళీ రావడం ఇదే రొటీన్ అయిపోయింది, అలవాటు పడిపోయింది, ఈ శరీరం ఈ ట్రాన్స్ఫర్మేషన్ని ఒప్పుకోగలదా, ఈ చేంజ్ని ఒప్పుకోగలదా అని చెప్పేసి మనకు 2-3 రోజులు నిద్రపట్టదు. అదేవిధంగా ఒక కొత్త ఈ విజయం ఎప్పుడు కూడా విమర్శతో మొదలవుతుంది. ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రజల్లో కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అట్ ద సేమ్ టైం
ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మా బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా టక్మని ఆహ్వానించట్లేదు కదా, క్యాంప్ విషయంలో, సిటిజన్ అమెండ్మెంట్ బిల్ విషయంలో కూడా. ఎందుకంటే ఎందుకు డిమానిటైజేషన్ ఏమైనా యాక్సెప్ట్ చేశారు, జిఎస్టీని ఏమైనా యాక్సెప్ట్ చేశారా? ఈరోజు డిమానిటైజేషన్ జిఎస్టీ వల్ల వ్యాపారస్తులు ఎంత నష్టపోతున్నారు అని మాట్లాడుతున్నారే, కానీ ట్యాక్సుల వల్ల, ట్యాక్సుల బెడద నుంచి ఇట్స్ వైస్ వర్సా అండి. ఎప్పుడైతే ఒక వినియోగదారుడికి అనుకూలంగా సిస్టమ్ నడుస్తుందన్నప్పుడు ఖచ్చితంగా వ్యాపారస్తుకి మైనస్ జరుగుతుంది, ఖచ్చితంగా వ్యాపారస్తుకి ఎక్కడో ఒక దగ్గర మైనస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు లాస్ అయితేనే ఇంకొకళ్ళు లాభపడతారు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్లో వచ్చే ఈ మంటలు కానీ, ధర్నాలు కానీ, రోడ్ల మీద పడిపోవడాలు కానీ, రాస్తారోకోలు కానీ, ఇవన్నీ క్వైట్ కామన్. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతెందుకు అమ్మో ఎప్పటి నుంచో కలుస్తున్నామో మనం, మన తెలుగు బిడ్డలంతా ఒక రాష్ట్రంలోనే ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పి ఫస్ట్లో అనుకున్నారు. కానీ విభజించబోతున్నామో, తెలుగు తల్లిని ముక్కలు ముక్కలుగా విభజించబోతున్నాం అన్నప్పుడు ఎన్ని గొడవలు జరిగాయి తెలంగాణ ప్రాంతంలో, ఎన్ని రచ్చలు జరిగాయి. మా రాయలసీమను సపరేట్ చేయండి, మా ఆంధ్రాన్ని సపరేట్ చేయండి, మూడు ముక్కలు చేసేయండి అని చెప్పేసి రోడ్ల మీద వంట వార్పు చూడలేదా? రోడ్ల మీద మనము ఓఏ స్టూడెంట్స్ ధర్నాలు కానివచ్చు, రాయలసీమ ప్రాంతంలో ఎస్కే యూనివర్సిటీ ధర్నాలు కానీ, స్టూడెంట్స్ ధర్నాలు కానివచ్చు, లాయర్లు బయటకు వచ్చారు, డాక్టర్లు బయటకు వచ్చారు, ఎన్నో ధర్నాలు జరిగాయి. కానీ యథావిధిగా ఇప్పుడు బైఫర్కేషన్ అయిపోయి రెండు రాష్ట్రాలు విడిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవట్లేదా? వాళ్ళ అడ్మినిస్ట్రేషన్స్ని వాళ్ళు కొనసాగించట్లేదా? అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏమి మించిపోలేదు, ముంచిపోలేదు. హ్యాపీగా క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో భాగంగా దీని అందరూ స్వాగతం. అంతెందుకండి, వే టు న్యూస్ యాప్ వారు నిర్వహించిన ఒక సర్వేలో 190,114 మంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఓటేశారే. మరి అంత మెజారిటీ పీపుల్ ఓటేశారు అంటే ఎస్, దిస్ డెసిషన్ ఇస్ బీన్ ఇన్వైటెడ్ బై ద పబ్లిక్. ఎవరో కొద్ది ఎప్పుడు కూడా ఏ విషయమైనా తీసుకోండి, అది ఎంత మంచి పని చేసినా కూడా ఒక సెక్షన్, ఒక పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ దాన్ని వ్యతిరేకించడం కామన్, అది ఎక్కడైనా సరే. కాబట్టి ఇక్కడ జిఎన్ రావు ఇచ్చిన కమిటీని బేస్ చేసుకొని ఎంత తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా అడ్మినిస్ట్రేషన్స్ అన్ని టకటకటగా స్టార్ట్ అయిపోతే ఆంధ్ర ప్రజలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆంధ్రాని ముక్కలు చేసేస్తున్నారు, ఆంధ్ర ప్రాంతాల వారీగా విభజిస్తున్నారు, రాయలసీమ, ఆంధ్ర మధ్య మళ్ళీ కొత్త చిచ్చు రేపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అనమాట. ఇవన్నీ అనుకోవాల్సిన అవసరం లేదు, అంతా హ్యాపీగానే ఉంటుంది.